నమస్తే మేడం. నమస్కారం. స్పెషల్లీ హోంవర్క్ రాయడం గురించి కానివ్వండి, ఏదన్నా వర్క్ ఇచ్చినప్పుడు పిల్లలు ఎక్కువ రాయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ ఇక్కడ వేలు నొప్పి వస్తుందను, లేదంటే ఈ వేలుకి సంబంధించి పెన్ను పెన్సిల్ బాగా ఒత్తుకుపోతుంది, పెయిన్ వస్తుంది, ఎక్కువసేపు మేము రాయలేకపోతున్నాం, దానివల్ల రైటింగ్లో చేంజెస్ కనిపిస్తున్నాయి, ఓపిక ఉండట్లేదు, మంటగా అనిపిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళకి సంబంధించి అలా పెయిన్ వస్తుంది అన్నప్పుడు కానివ్వండి, ప్రాజెక్ట్ చేయాల్సినప్పుడు ఎక్కువ వర్క్ ఉంటూ ఉంటుంది, హయ్యర్ స్టడీస్ చేసే వాళ్ళకి కానివ్వండి, చిన్నపిల్లలకి కానివ్వండి, మనం ఏం సజెస్ట్ చేయొచ్చు అంటారు వాళ్ళకి అలా పెయిన్ రాకుండా ఉండాలన్నా, ఎక్కువసేపు రాయగలగాలి అన్నా, ఏ విధంగా మనం వాళ్ళకి ఏం సపోర్ట్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు కాలంలో ఫోను ఎక్కువ వాడడం వల్ల ఈ థమ్ ఫింగర్ ఒకటే వాడుతున్నారు. ఫోన్ ఇలా పట్టుకుంటున్నాము, ఇలా 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 టైప్ చేస్తున్నాం, లేకపోతే ఇలా 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 అంటున్నాం. కానీ రాయడానికి మూడు వేళ్ళు కలవాలి. ఇప్పుడు ఈ త్రీ ఫింగర్స్ కలవకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ. ఇంతకు ముందు కాలంలో కూడా మనము చూస్తే హ్యాండ్స్ ఆన్ ప్లే ఉండేవి, షో గేమ్ ఆడుకునేవాళ్ళం, సీతారాముడు ఆడుకునేవాళ్ళు, లేకపోతే ఈ చింతపిక్కలని డాడీ అని అన్నీ కూడా ఫింగర్స్ అన్నీ కలిపి పనిచేసే ఆటలు ఉండేవి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి అయితే, ఓన్లీ గేమింగ్ అంతా కూడా మొబైల్లోకి వచ్చేయడము ఒక చిన్న ఇబ్బంది క్రియేట్ చేసింది పిల్లలందరిలో కూడా. అయితే ప్రాబ్లం ఫస్ట్ ఫింగర్స్, ఫింగర్స్ని బాగా యూజ్ చేయాలి. ఈ ఫింగర్స్ని మనం బాగా మూమెంట్ కోఆర్డినేషన్ కల్పిస్తే ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు అండి. అయితే మనం డైరెక్ట్గా పెన్సిల్ ఇచ్చేసో పెన్ ఇచ్చేసో నువ్వు ఇలా పట్టుకుని రాసాయంటే వాళ్ళకి రాదు, ఎందుకంటే బ్రెయిన్కి ఇప్పుడు ఇది ఒక కొత్త యాక్టివిటీ, బ్రెయిన్ ఇది అలవాటు పరుచుకోవాలి. అండ్ మీకు గ్రాఫాలజీ హ్యాండ్ రైటింగ్ సబ్జెక్ట్ అండి, స్టడీ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ బిహేవియర్స్ అంటారు. గ్రాఫాలజీలో ఏం చెప్తారు అంటే హ్యాండ్ రైటింగ్ ఈజ్ బ్రెయిన్ రైటింగ్ అంటారు. మన బ్రెయిన్లో ఏది ఉంటే మన చేతి రూపంలో అది బయటకు వస్తుంది. అందుకే చిరాగ్గా ఉన్నప్పుడు మన హ్యాండ్ రైటింగ్ ఒకలా ఉంటుంది. అవును అవునండి. కొంచెం బాధగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, బోరింగ్ టైంలో ఒక అక్షరం ఇక్కడ ఒక అక్షరం అక్కడ ఉంటుంది. అలా నేను డాక్టర్స్ నేమ్ అనట్లేదండి, వాళ్ళ స్టైల్ వాళ్ళది. సో మనకి డిఫరెంట్ మూడ్స్, డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్, డిఫరెంట్ కోఆర్డినేషన్స్. అయితే ఇప్పుడు మనం పిల్లలకు డైరెక్ట్గా పెన్సిల్ ఇచ్చేసి పెన్ ఇచ్చేసి నువ్వు ఇంత రాయి అంత రాయి అని వాళ్ళని ఫోర్స్ చేసి ప్రెషర్ చేసే కన్నా కూడా వాళ్ళ హ్యాండ్స్ని కోఆర్డినేషన్ పెంచే టెక్నిక్స్ మనం వాళ్ళకి నేర్పిస్తే బాగుంటుంది. అండ్ ఇది ఎక్కువ 3 ఇయర్స్ నుంచే మొదలు పెట్టేయాలి, తర్వాత డిలే చేసే కొద్దీ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ చిన్ని చిన్న ఫింగర్స్ మనం చెప్పినట్టుగా అప్పుడు ఈజీగా మౌల్డ్ అయిపోతాయి, అండ్ మూమెంట్ కూడా వాళ్ళకి ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనము ఫస్ట్ ఏదైనా వాళ్ళకి ఒక ఆబ్జెక్ట్ ఇచ్చే ముందు ఈ ఎలిమెంట్ని చూసారు కదా, ఇక్కడ 3 షేప్స్ ఉన్నాయి, 1, 2, 3. అంటే 3.5 ఇయర్స్ 4 ఇయర్స్ నుంచి పిల్లలు పెన్సిల్ పట్టుకునే పొజిషన్ని ట్రైపాయిడ్ పొజిషన్ అంటాం. ఓకే, ట్రైపాయిడ్. ఓకే, ఈ ఫింగర్ ఈ 3 కలిపితేనే ట్రైపాయిడ్. మొబైల్ ట్రైపాయిడ్స్, క్యామ్ ట్రైపాయిడ్స్ కూడా మీరు చూస్తే 3 ఉంటాయి. అవును, సపోర్టింగ్ స్టాండ్స్ ఉంటాయి. అలాగే పెన్సిల్ కూడా ఈ ట్రైపాయిడ్ యాంగిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది ఇలా పెట్టాలి అంటే అన్నీ కూడా ఈ 3 కూడా ఈక్వల్ కోఆర్డినేషన్లో అవి ఉండాలి. సో మనము ఈ ప్రోడక్ట్ ఏదైతే ఆల్రెడీ చూసారో, ఇది అమెజాన్లో వాటిల్లో ఉంటుంది. మనము కొంచెం 4 ఇయర్స్ 5 ఇయర్స్ పైబడ్డ పిల్లలకైతే, 5 ఇయర్స్ పైబడ్డ పిల్లలకైతే డైరెక్ట్గా ఇది పెట్టేసి వాళ్ళని 2 ఫింగర్స్ని ఇన్సర్ట్ చేపిస్తే ఆటోమేటిక్గా ఇది కిందకి వెళ్ళిపోతుంది. ఇది ఇలా పెట్టడానికి కుదరదు, రాస్తున్నప్పుడు కొంచెం అలవాటు చేపిస్తే వాళ్ళకి ఈ గ్రిప్ అనేది అలవాటు అవుతుంది. ఇది 1 ఆఫ్ ద ఈజియెస్ట్ వే. ఇది డిఫరెంట్ షేప్స్లో కూడా ఉంటుందండి, మార్కెట్లో తీసుకోవచ్చు. జస్ట్ 3 ఉంటాయి, 150 రూపీస్, పేరెంట్స్ ఇంటి దగ్గరే వాళ్ళకి పిల్లలకి ఇచ్చేయచ్చు. ఎప్పుడు 6 ఇయర్స్ 5 ఇయర్స్ పైబడ్డ బాగా చిన్నపిల్లలకి అయితే వాళ్ళ వేలు చిన్నగా ఉంటాయి, లూజ్ అయిపోయి జారిపోతూ ఉంటుంది, వాళ్ళకి మనం ఏ విధంగా అంటే, వాళ్ళకి పాపం ఈ సబ్స్టెన్స్ కూడా చాలా హార్డ్గా ఉంటుందండి. వాళ్ళకేమో చాలా క్యూట్ క్యూట్గా సాఫ్ట్గా ఉంటాయి వాళ్ళ టిష్యూస్, ఈ సబ్స్టెన్స్ కూడా వాళ్ళకి చాలా హార్డ్గా ఉంటుంది. వాళ్ళకి మనమేం చేయొచ్చు అంటే, ఇప్పుడు వాళ్ళకి బాగా ఇష్టమైనది మార్కెట్లో రన్ అవుతున్న ప్లే ఐటమ్ ఏంటో చూడాలి. ఏ సబ్స్టెన్స్లో అంటే క్లే, క్లే క్లే
క్లే అని ఈ స్లైమ్ అని మనం డిఫరెంట్ ప్రొడక్ట్స్ చూస్తున్నాం మార్కెట్లో. చాలా కలర్ కలర్ క్లేస్ ఉంటాయి. అండ్ ఇంకా ఈజీ ఏంటి అంటే మన కిచెన్లో మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వాటిల్ని మనము ఇలా ఒక చిన్న చపాతీ పిండికి వాటర్లో కలిపేసి జస్ట్ ఒక చిన్న ముద్దలా తయారు చేసుకుని వాళ్ళతో పాటు మీరు కూర్చుని ఇవి చిన్న చిన్న ఉండలుగా చెయ్యాలండి. అది ఇంకొక హ్యాండ్ వాడనివ్వకూడదు, మనము చిన్న చిన్న ఉండల కింద చెయ్యాలి. ఇప్పుడు చూడండి, నేను చిన్న చిన్న ఉండలు చెయ్యాలి అంటే నా ఫింగర్స్ అన్నీ కూడా కదలాలి. ఇలా ఫింగర్స్ కదిలిన తర్వాత నేను ఈ 3 ఫింగర్స్తో వాళ్ళని ప్రెస్ చేయమనాలి. ప్రెస్ చేస్తే ఒక చిన్ని చపాతీ అవుతుంది. ఓకే, వాళ్ళ భాషలో చెప్పాలి అంటే ఇప్పుడు మనము అలా త్రీ ఫింగర్స్ని యూస్ చేసి చిన్ని చిన్ని ఉండల కింద ఇంకా చిన్నగా కూడా చేసుకోవచ్చండి వాళ్ళ వయసును బట్టి. ఎంత చిన్నదైతే అంత కోఆర్డినేషన్ బాగుంటుంది. చేసి ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి ఈ 3 కోఆర్డినేషను, 3 కలిపి పట్టుకోవడం బాగా అలవాటు అవుతుంది. సో బై ద టైమ్ దే రియల్లీ హోల్డ్ హార్డ్ సబ్స్టెన్సెస్, వాళ్ళకి ఈ 3 కోఆర్డినేషన్ అలవాటైపోయి వాళ్ళు ఎక్కువసేపు రాయగలుగుతారు. ఈ మూమెంట్ బ్రెయిన్కి కనెక్టివిటీ కదండి, మన బ్రెయిన్కి పంపించవలసిన మెసేజ్ కూడా ప్రాపర్గా న్యూరో ట్రాన్స్మిటర్ అనేది ప్రాపర్గా ట్రాన్స్మిట్ చేస్తుంది. సో ఎక్కువసేపు ఎప్పుడైతే రాయగలుగుతారో వాళ్ళ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ స్టడీస్లో కానీ వాళ్ళ ఇతర యాక్టివిటీస్లో కూడా వాళ్ళు ఎక్సెల్ అవుతారండి. వా, అసలు చాలామందికి పేరెంట్స్కి మంచిగా హెల్ప్ అవుతుంది. ఏంటంటే వీళ్ళతో ఎలా రాయించాలి, వీళ్ళు పట్టుకోలేకపోతున్నారు, ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోతున్నారు అన్న తలకాయ నొప్పి వాళ్ళకి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వాళ్ళందరికీ ఇది ఒక మంచి యాక్టివిటీ పేరెంట్స్కి ప్రశాంతంగా. అండ్ పిల్లలు కూడా ఇలా చేయమన్నప్పుడు చాలా హ్యాపీగా చేస్తూ ఉంటారు, వాళ్ళకి అవన్నీ చేయడం చాలా ఇష్టం. మంచి సజెషన్ ఇచ్చారు మేడం, చాలామందికి హెల్ప్ అవుతుంది. స్పెషల్లీ చాలామంది అడిగేది ఏంటంటే పేరెంట్స్ పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక 1 to 6 years లో పిల్లల్ని వీళ్ళకి ఎక్కువ యాంగర్ ఇష్యూస్ పెరిగిపోతూ ఉంటాయి. ఫస్ట్ వీళ్ళు అవి కంట్రోల్ చేసుకోవాలనుకున్నా, పిల్లలకు సంబంధించిన డౌట్స్ ఉండి మీలాంటి కన్సల్టెంట్స్ వాళ్ళని కలవాలి అనుకున్నా, అసలు ఏ విధంగా అంటారు, మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానివ్వండి, అంటే గైడెన్స్ ఇవ్వడం కానివ్వండి, ఏమన్నా ఉంటుంది అంటారు ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్కి సంబంధించి? డెఫినెట్గా వీటిని డీల్ చేయడానికి వర్క్షాప్స్ ఆర్ బెస్ట్ మెథడ్స్ అండి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి చూపించాలి కాజ్ ఇది, ఎఫెక్ట్ ఇది, దీనివల్ల రిజల్ట్ ఇది. ఇలా చూపిస్తేనే పేరెంట్కి అర్థమవుతుంది. మనం ఏదో ఓరల్గా చెప్పేస్తే అర్థమవుతుంది, వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయించాలి. అంటే నువ్వు ఒకసారి కొట్టు, నేను ఒకసారి కొడతాను అన్నట్టు ఒక వర్క్షాప్ జరగాలి. అండ్ వీడియో కన్సల్టేషన్స్ ఆల్సో కెన్ బి డన్. దే కెన్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఇదండి సిచ్యువేషన్ ఇంట్లో అని చెప్పగలిగితే, వీ కెన్ హ్యావ్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.